తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఇవాటి నుంచి జనవరి 6వ తేదీ వరకు 5 పథకాలకు గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి 10 జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా ఐఏఎస్లను నియమించింది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సాయం, 500కు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారి కోసం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేయూత పథకం కింద 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఒకే దరఖాస్తుతో 5 స్కీమ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ పత్రాలను దరఖాస్తులకు జతపరచాలని సూచించారు. దరఖాస్తు స్వీకరించిన అధికారులు ప్రజలకు రసీదు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు 5 పథకాలకు గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి 10 జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ల నియమించింది ప్రభుత్వం. రైతుగా ప్రజాపాలనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిస్పందంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 150 డివిజన్లు ఉంటాయి. 150 డివిజన్లకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది ప్రారంభమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క డివిజన్ కు నార్త్ లొకేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో జనాభా ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో జనాలకు పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రజాపాలన సంబంధించి దరఖాస్తులు తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బంజారా డివిజన్ లో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కార్పొరేటర్లందరూ కూడా ప్రజాపాలనకు సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 600 లొకేషన్లలో ఈ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మటే దరఖాస్తులకు సంబంధించి ఫామ్స్ ఇవ్వడంతో పాటు వాటిని ఫిల్అప్ చేసిన తర్వాత తీసుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ జనాభా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క 100 మందికి ఒక 100 మందికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్లకు ఏదైతే దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు మళ్ళీ రసీదులు కూడా, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా అధికారులు ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ 5 పథకాలకు సంబంధించి ఒకే ఫామ్ లో 5 దరఖాస్తులకు సంబంధించి అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది సిబ్బంది ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నేటి నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమం అనేది సాగనుంది. డిసెంబర్ 31 అలాగే జనవరి 1 ఈ 2 తేదీలు మాత్రమే ప్రజాపాలనకు సంబంధించి విరామం ఉంటుంది. మిగిలిన డేట్ లో ఈ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ రుణాల రోజు ప్రకటించి జరిగింది. అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ప్రతి సెంటర్ వద్ద టెంట్లు ఏర్పాటు చేయడం, అలాగే పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు క్యూ లైన్ లో దరఖాస్తులు తీసుకుని మళ్ళీ దరఖాస్తులు సబ్మిట్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించడం జరిగింది. ప్రత్యేకమైన కౌంటర్ను ఏర్పాటు చేసి ప్రజాపాలన విజయవంతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా అక్కడ రేషన్ కార్డు ఉంటేనేమో రేషన్ కార్డు నెంబర్ రాయడం, లేకపోతే లేదు అని కూడా మెన్షన్ చేసి దరఖాస్తు చేయొచ్చని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఉదయం 8 గంటల నుంచే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో ప్రజాపాలనకు సంబంధించి కార్యక్రమం అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.